మనతో ఉన్నారు. జాతీయ స్థాయిలో బీజేపీ బలపడుతోంది అని బీజేపీ చెప్పుకుంటోంది. సరే, పరిస్థితులు అప్పటికిప్పుడు కొంత మార్పు వచ్చినప్పటికీ తెలంగాణలో కనీస ఎదుగుదల కనిపిస్తోందా పార్టీకి సంబంధించి? అది ఇక అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎదుగుదలకు అంటే ఎంత ప్రయత్నం జరుగుతుందో కొద్దిగా డౌట్ఫుల్గా ఉందండి. మీరు కొంచెం ఓపెన్ అవ్వట్లేదని అనుకుంటున్నా, అంటే నాయకత్వ లోపం అని మీరు అంటారా, లేకపోతే వాట్స్ ద ప్రాబ్లం తెలంగాణలో బీజేపీ ఎందుకు బలపడట్లేదు? ప్రజా ఎప్పుడైనా సరే ప్రజా సమస్యల మీద పోరాటాలు చేయాలండి పార్టీలు, ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఇవాళ ఒక డౌట్ అంటే ప్రజల మనసులో అయ్యాలి. ఎవరన్నా ఏమనుకోని మా పార్టీ నాయకులు కూడా, ఇవాళ మనము టీఆర్ఎస్కు మిత్రపక్షమా, ఇవాళ మనము ప్రధాన అపోజిషన్ అనేది, ఇవాళ ఎప్పుడు పార్టీ పెరుగుతుందంటే రేపు ఇది టీఆర్ఎస్కు ఆల్టర్నేటివ్ బీజేపీ అని ప్రజల్లో వచ్చింది అనుకోండి, ఎవడు ఆపలేడు బీజేపీని. కానీ ఆ పరిస్థితి లేదని ఎందుకు రావట్లేదు అంటే ఇలాంటి నాయకులు యాక్టివ్గా లేకపోవడమా, లేకపోతే ఉన్న నాయకత్వం యాక్టివ్గా లేకపోవడమా? ఇప్పుడు నేను చేరి 2 సంవత్సరాల మీద దాటిందండి. ఇప్పుడు నేను జూన్ 3 2013లో జాయిన్ అయినాను. ఇప్పుడు ఎందుకో ఏమో కానీ ఎలాంటి సలహాలు సూచనలు కూడా ఇంతవరకు ఎన్నడు అంటే నాకున్న అంటే రూలింగ్లో ఉన్న అనుభవం కానీ అపోజిషన్లో ఉన్న అనుభవాన్ని కానీ యూజ్ చేసుకోవట్లేదు, యూజ్ చేసుకోలేదు. దానికి నాది తప్పు కాదు. ఎప్పుడన్నా మీరు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారా, ఎందుకంటే డైరెక్ట్గా రాజ్నాథ్ సింగ్ ఆయనకి మీ ఫోన్ చేయడం మీరు సన్నిహితంగా ఉన్నారు? నేను అటువంటి సందర్భంలో నేను అంటే లెటర్లు కూడా రాయడం జరిగింది. నేను నాకనేది కాదు, పార్టీ అంటే ఇట్లా నడిస్తే మనకు మంచిగా ఉండదు అని చెప్పని.